చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, నాగశౌర్య అభిమానులకు, నా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. మీకు అనిపించవచ్చు నాగశౌర్య చిరంజీవి ఎక్కడ కలిసి ఒక ఫోటోగ్రాఫ్ కూడా లేదు, వీళ్ళకి పరిచయం ఏముందని చెప్పేసి నాగశౌర్య ఫంక్షన్కి చిరంజీవి రావడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నాగశౌర్య నా కోసం నన్ను కలవాలని ఫోన్ ద్వారా మా ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తుంటే 2-3 సార్లు నేను రెస్పాండ్ కాలేకపోయాను, నేను అవైలబుల్గా లేక. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను, తెలిసేసరికి సరే ఎందుకో ఏమిటో సరే రమ్మని పిలిచాను. వారి తల్లి ఉషగారితో ఇంటికి వచ్చినప్పుడు తను ఒకటే కోరాడు, ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఇలా ఫంక్షన్ నా అభిమానులకు, నాగశౌర్య అభిమానులకు, నా అభిమానులకు చలో చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, నాగశౌర్య అభిమానులకు, నా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. మీకు అనిపించవచ్చు నాగశౌర్య చిరంజీవి ఎక్కడ కలిసి ఒక ఫోటోగ్రాఫ్ కూడా లేదు, వీళ్ళకి పరిచయం ఏముందని చెప్పేసి నాగశౌర్య ఫంక్షన్కి చిరంజీవి రావడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నాగశౌర్య నా కోసం నన్ను కలవాలని ఫోన్ ద్వారా మా ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తుంటే 2-3 సార్లు నేను రెస్పాండ్ కాలేకపోయాను, నేను అవైలబుల్గా లేక. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను, తెలిసేసరికి సరే ఎందుకో ఏమిటో సరే రమ్మని పిలిచాను. వారి తల్లి ఉషగారితో ఇంటికి వచ్చినప్పుడు తను ఒకటే కోరాడు, ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఇలా ఫంక్షన్ చేసుకున్నావు, అది మీ సమక్షంలో మీ ప్రోత్సాహంతో జరగాలి అని కోరినప్పుడు మీరంత వెనకరండి, వెనకరండి, పర్వాలేదు పర్వాలేదు, బట్ కీప్ క్వైట్ ప్లీజ్ ప్లీజ్ అని అడగగానే నేను ఎక్కువసేపు ఆలోచించలేదు, నాగశౌర్య వస్తాను అన్నాను. అలా అనటానికి కారణం, ఒక్కసారి నేను గతంలోకి వెళ్ళాను, నేను నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఆ రోజుల్లో నాకు జరిగే ఒక ఫంక్షన్కి, 100th ఫంక్షన్కి ఒక పెద్ద స్టార్ని ఆ రోజుల్లో నేను అభిమానించే పెద్ద స్టార్ని రమ్మని అడుగుదాం, ఆయన వస్తే కనుక చాలా బాగుంటుంది. ఆ